త్రీ ఫిఫ్టీ వన్ మైనస్ ప్లస్ మైనస్ మైనస్ సెవెంటీన్ ఫోర్టీన్ సాటిస్ఫైడ్ సాటిస్ ఎక్స్ ఈక్వల్ పాజిటివ్ టువంటి నైటివ్ రూట్ అవుతుంది ఉన్నది పాజిటివ్ రూట్ అవుతుంది త్రీ మైనస్ త్రీ సెవెంటీన్ దీస్ ఆర్ రూట్స్ నెక్స్ట్ త్రీ నాట్ సిక్స్ త్రీ నాట్ సిక్స్ రూట్స్ చూస్తే ఎయిటీన్ ఎయిటీన్ సెవెంటీన్స్ సెవెంటీన్స్ ఈక్వల్ మైనస్ సెవెంటీన్ మైనస్ ఎయిటీన్ ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎయిటీన్ సెవెంటీన్ సార్ త్రీ నాట్ సిక్స్ మైనస్ ఎయిటీన్ మైనస్ సెవెంటీన్ మైనస్ థర్టీ ఫైవ్ దయర్ ఫోర్ బోత్ ద రూట్స్ ఆర్ పాజిటివ్ సెవెంటీన్ కమా ఎయిటీన్ దయర్ ఫోర్ ఒక రూట్ ఈక్వల్గా ఉంది ఒకటి చిన్నదిగా ఉంది ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై దిస్ ఇస్ దాన్ సో ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై దాన్ శ్రీ ఇస్ థర్డ్ ఆప్షన్ ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు వై దాన్ శ్రీ ఇస్ థర్డ్ ఆప్షన్ నెక్స్ట్ వన్ థర్టీ టూ ట్వెల్వ్ ఫైవ్ ఆర్ సిక్స్టీ ట్వెల్వ్ ఫైవ్ ఆర్ సిక్స్టీ సిక్స్టీకి ఫిఫ్టీన్ ఫోర్స్ తీసుకుంటే రూట్స్ ఫిఫ్టీన్ ఇంటూ ఫోర్ ఫిఫ్టీన్ ఫోర్స్ తీసుకుంటే ఎక్స్ ఇస్ ఈక్వల్ టు బొద్ధ రూట్స్ ఆర్ నెగిటివ్ ఫోర్ బై ట్వెల్వ్ ఫోర్ బై ట్వెల్వ్ అంటే మైనస్ వన్ బై త్రీ ఫోర్ బై ట్వెల్వ్ ఫోర్ బై ట్వెల్వ్ అంటే మైనస్ వన్ బై త్రీ ఫిఫ్టీన్ బై ట్వెల్వ్ ఫిఫ్టీన్ బై ట్వెల్వ్ అంటే మైనస్ ఫైవ్ బై ఫోర్ నెక్స్ట్ ఫోర్ ఫిఫ్టీన్ సార్ సిక్స్టీ సిక్స్టీకి రూట్స్ ట్వెల్వ్ ఫైవ్ ట్వెల్వ్ ఫైవ్ ఆర్ సిక్స్టీ ఓకే

మైనస్ ఫోర్ కమ థర్టీన్ దీస్ ఆర్ ద రూట్స్ అండ్ మైనస్ ఎయిటీ ఫోర్కి రూట్స్ కావాలి ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్లో మైనస్ ఎయిటీ ఫోర్ రూట్స్ అంటే ట్వెల్వ్ సెవెన్స్ మైనస్ ట్వెల్వ్ ఇన్ టూ ప్లస్ సెవెన్ దర్ ఫోర్ వై ఈస్ ఈక్వల్ టు మైనస్ ఉన్నది పాజి పాజిటివ్ రూట్ అవుతుంది పాజిటివ్ ఉన్నది నెగిటివ్ రూట్ అవుతుంది అంటే మైనస్ సెవెన్ కమ ట్వెల్వ్ దీస్ ఆర్ ద రూట్స్ ఈ మైనస్ ఫోర్ చూస్తే ఈ రెండింటి మధ్యలో ఉంది ఈ ట్వెల్వ్ చూస్తే ఆ రెండింటికి మధ్యలో ఉంది దర్ ఫార్ ది రిలేషన్షిప్ బిట్వీన్ కెనాట్ బిఎస్టాబ్లిష్డ్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై థర్డ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ Next 34. Third option is the answer 18. 18 is 11 9 into 2. 9 2s are 18. Therefore, x is equal to 2 by 6 minus 1 by 3 and uh, 9 by 6. 9 by 6 and 3 by 2. These are the roots. Minus 3 by 2. Both the roots are negative. Minus uh, 12. Minus 12 key minus 4 into 3. These are the roots. Therefore, y is equal to. పాజిటివ్ అనేది నెగిటివ్ రూట్ అవుతుంది అంటే త్రీ బై ట్వెల్వ్ త్రీ బై ట్వెల్వ్ అంటే మైనస్ వన్ బై ఫోర్ అండ్ ఫోర్ బై ట్వెల్వ్ ఫోర్ బై ట్వెల్వ్ అంటే దట్ ఈస్ వన్ బై త్రీ దీస్ ఆర్ ద రూట్స్ ఓకే దర్ ఇది చిన్నది ఇది పెద్దది ఇది పెద్దది ఇది పాజిటివ్ పాజిటివ్ రూట్ అంటే పెద్దది ఈ రెండింటి కంటే కూడా ఇది పెద్దది ఎక్స్ లెస్ దెన్ వై దర్ ఫార్ ఎక్స్ ఇస్ లెస్ వై ఎక్స్ లెస్ వై థర్డ్ ఆప్షన్ ఇస్ సో నెక్స్ట్ థర్టీ ఫైవ్ ఎక్స్ లెస్ దాన్ వై థర్డ్ ఆప్షన్ ఇస్ దాన్ సో నెక్స్ట్ వన్ ఎయిట్ ఇంటూ మైనస్ సిక్స్టీ త్రీ ఎయిట్ ఇంటూ మైనస్ సిక్స్టీ త్రీ రూట్స్ చూసుకుంటే ఫోర్ ఇంటూ టూ ఇంటూ నైన్ ఇంటూ సెవెన్ మైనస్ సెవెన్ ఇంటూ నైన్ ఎస్ ఈ రెండు తీసుకుందాం ఈ రెండు తీసుకుందాం మైనస్ ట్వంటీ ఎయిట్ ఇంటూ ప్లస్ ఎయిటీన్ యా ఈ రెండు యాడ్ చేస్తే మైనస్ టెన్ సరిపోయింది దయర్ ఫోర్ ఎక్స్ ఇస్ ఈక్వల్ టు

Now, uh, 15 by 5 minus 3, 18 by 5 minus 3.6, these are the roots. Therefore, this uh, is the negative value. Therefore, x greater than y, this is the relation. x greater than y, first option is the answer. Next, analysis Andy. study the following information carefully to answer the question. There are uh, six villages around city T. Namely P Q R S T U. The population of village P is 50% of the population of city T. Population of village Q is 48% of the total population of city T, and uh, the population of village R is uh, 3 fifths of the total population of uh, T. The population of village S is 60% of the total population of village R, and the population of uh, village T is 80% of the population of village Q. The total population of village U is uh, 60,000. Extracted information the total population of village U is city T and Nadu. Uh, city T. City T. Population. Villages uh, P, Q, R, S, T, and U. There are six villages. The population of village U is given that is 60,000, which is 75% of the total population of city T.

దీంట్లో టూ పర్సెంట్ తీసేయాలి టూ పర్సెంట్ అంటే ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్ తీసేయాలి సిక్స్టీన్ హండ్రెడ్ ఫార్టీ థౌసండ్ సిక్స్టీన్ హండ్రెడ్ తీస్తే థర్టీ ఎయిట్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎస్ నెక్స్ట్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఆర్ ఈస్ త్రీ ఫిఫ్త్ త్రీ ఫిఫ్త్ ఆఫ్ విలేజ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ సిటీ పాపులేషన్ లో సిక్స్టీ పర్సెంట్ అంటున్నాడు సిక్స్టీ పర్సెంట్ దీంట్లో సిక్స్టీ పర్సెంట్ అంటే ఫార్టీ ఎయిట్ థౌసండ్ ద పాపులేషన్ ఆఫ్ విలేజ్ సిక్స్టీ ఆఫ్ పాపులేషన్ ఆర్ ఆర్ పాపులేషన్ లో

Questions just there. First question. The total population of village P and Q together is what person more than the total population of village S and T together? P and T, P and Q together 78,400 and uh, S and T together. S and T together and render at just a 20, 15, 1 and a yes, uh, 0, 0, 20, 15, 1 29.

18,480 is what percentage of 59,520 into 100 just that gives the percentage zero get cancelled by cancellation. You will get 31%, 31 point, uh, 31.72. That is the answer. 31.72 percent. You'll get next 37. Question number 37. Question number 37: the total number of children.

దేంట్లో ఉన్నారు ఇప్పుడు థర్టీ థౌసండ్ సెవెన్ ట్వంటీలో దర్ ఫర్ వాట్ పర్సన్స్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ టీ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ బిలో ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఎంత ఉన్నారంటే ఫార్టీ ఫోర్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఆన్ థర్టీ థౌజండ్ సెవెన్ ట్వంటీ ఇంటూ హండ్రెడ్ దట్ గివ్స్ దాన్సర్ దర్ ఫర్ ఇది క్యాన్సలేషన్ చేస్తే మీకు యుల్ గెట్ దన్సర్ ఫిఫ్టీన్ ఫైవ్ బై ఎయిట్ ఫిఫ్టీన్ ఫైవ్ బై ఎయిట్ పర్సెంటేజ్ దట్ ఈస్ నెక్స్ట్ థర్టీ ఎయిట్ 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 చూస్తే ఇన్ విలేజ్ ఫార్టీ టూ ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ ఫిమేల్ ఎస్లో ఫార్టీ టూ పర్సెంట్ అట దీంట్లో ఫార్టీ టూ పర్సెంట్ అంటే టూ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ టూ మల్టీప్లై చేయాలి ఎస్ టూ ఎయిటీ ఎయిట్ ఇంటూ ఫార్టీ టూ నెక్స్ట్ విలేజ్ ఆర్ ఆర్ లో ఫార్టీ పర్సెంట్ వెరీ గుడ్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ మల్టీప్లై చేయాలి ఫోర్ ఎయిటీ ఇంటూ ఫార్టీ దీంట్లో ఫార్టీ టూ పర్సెంట్ దీంట్లో ఫార్టీ పర్సెంట్ నెక్స్ట్ ఇన్ విలేజ్ యూ ఫార్టీ ఎయిట్ పర్సెంట్ లో ఫార్టీ టూ ఆర్ లో ఫార్టీ యూలో ఫార్టీ ఎయిట్ ఎస్ చేద్దాం రండి అది చేస్తే మనకి फारती टू पर्सेंट अट इला मल्टैच टू एस क्रास्ट्युलेन सिक्स एटर फार फारटी ए प्लस वन फारे नई फोर फोर प्लस फोर ए प्लस थर्टी टू फारोर ए प्लस फोर्वे य

ఫిఫ్త్ ఆప్షన్ చూడండి ఎస్ సిక్స్టీ థౌసండ్ నైంటీ సిక్స్ దట్ ఈస్ దాన్సర్ ఫిఫ్త్ ఆప్షన్ థర్టీ నైన్ సో వాట్ ఈస్ దరేజ్ పాపులేషన్ ఆఫ్ విలేజ్ ఎస్టి యూ టుగెదర్ ఎస్టియు ఎస్టియు టుగెదర్ ఈ మూడు టోటల్ చేయాలి యావరేజ్ అడుగుతున్నాడు జీరో ఎస్టియు టుగెదర్ ట్వంటీ ఫిఫ్టీన్ వన్ నైన్ లెవెన్ ఫర్ బై త్రీ చేస్తే ఇక్కడ త్రీ టైమ్స్ త్రీ త్రీ సార్ నైన్ ట్వంటీ నైన్లో నైన్ టైమ్స్ ట్వంటీ ఫైవ్ ఎయిట్ టైమ్స్ ట్వెల్వ్ ఫోర్ టైమ్స్ దర్ ఫోర్ దరేజ్ ఈజ్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ ఫిఫ్త్ ఆప్షన్ థర్టీ నైన్ థౌజండ్ ఎయిట్ ఫార్టీ బట్ నాట్ ఫోర్ ఎయిటీ ఇది ఫోర్ ఎయిటీ రాంగ్ అండి ఎయిట్ ఫార్టీగా కరెక్ట్ చేసుకోవాలి దీన్ని Fifth option, very clear that 39,840 is the right answer. Next 40. 40. In village P, the respective ratio between the total number of male and total number of female are in the ratio 3 is 2. ఇన్ విలేజ్ పీస్పెక్టివ్ రేషియో బిట్వీన్ టోటల్ నంబర్ ఆఫ్ మెల్ అండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ పి త్రీ టు ఫైవ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ విలేజ్ ఆర్ ఇస్టీ ఇన్ విలేజ్ పి ఈ ఫార్టీ థౌసండ్ లో మాట్లాడుతున్నాడు నెంబర్ ఆఫ్ ఫీమేల్ ఇన్ విలేజ్ ఆర్ ఈ టోటల్ నంబర్ ఆఫ్ ఫీమేల్ వాట్ ఈస్ దెస్పెక్టివ్ రేషియో బట్వీన్ నెంబర్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ ఆర్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఇది ఫార్టీ థౌసండ్ రెండు గుర్తుపెట్టుకుందాం పెట్టుకుందాం ఫార్టీ ఫార్టీ ఎయిట్ ఎస్ ఇప్పుడు చూస్తే పీలో ఫార్టీ థౌజండ్ అంటే మేల్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫిమేల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వెరీ గుడ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫిమేల్ ఇన్ విలేజ్ ఆర్ ఈజ్ నైన్టీ పర్సన్ దీంట్లో నైంటీ పర్సెంట్ అంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మొత్తం ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫార్టీ ఎయిట్ థౌసండ్ నుంచి తీసేస్తే ఫార్టీ ఎయిట్ లోంచి ట్వంటీ టూ తీసేస్తే ట్వంటీ సిక్స్ 25,500 male author. This is uh, village P. This is village R. Very good. Okay. So, what ratio do not do to cancel? Reality? Zeros get cancelled. Ratio uh, cancellation uh, 15, cancellation 17 times uh, 15 times. Therefore, the answer is 17 to 15. Therefore, the answer is fifth option 41. 41. Uh, question number 41. The distance between point A and point B is uh, 722 kilometers uh, at 8 a.m. A car starts from point A towards point B at 46 km per hour and 10 at 10 a.m. Another car starts from point B towards point A at 38 kilometers per hour. At what time will they meet? At what time will they meet? The first of the 46 uh, two hours before starting the government 92 and a 22 launch in 92 kilometers this. is That is 6:30. Uh, and the first of the 8 o'clock start in the render the 10 o'clock start in the రెండోది స్టార్ట్ అయ్యానికి ఇది ఆల్రెడీ నైన్టీ టూ కిలోమీటర్స్ కవర్ చేస్తుంది ఫార్టీ సిక్స్ కిలోమీటర్స్ పర్ పర్వర్ స్పీడ్తో టూ అవర్స్ ట్రావెల్ చేస్తే నైంటీ టూ తీసేస్తే సిక్స్ థర్టీ ఈ సిక్స్ థర్టీ రెండు కలిపి కవర్ చేస్తున్నాయి రిలేటివ్ స్పీడ్ ఇప్పుడు క్వశ్చన్ ఎవడుతున్నాడు అట్ వాట్ టైమ్ దే విల్ మీట్ అంటే టెన్ తర్వాత ఎప్పుడు కలుసుకుంటాయి రిలేటివ్ స్పీడ్ చూస్తే ఒకదాని స్పీడ్ ఫార్టీ సిక్స్ రెండో దాని స్పీడ్ థర్టీ ఎయిట్ ఫార్టీ సిక్స్ ప్లస్ థర్టీ ఎయిట్ దట్ ఈస్ సెవెంటీ ఫార్టీ సిక్స్ ప్లస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ అయితే మనకి క్యాన్సిలేషన్ ట్వంటీ వన్ ట్వంటీ వన్ థర్టీ టైమ్స్ ట్వంటీ వన్ ఫోర్ టైమ్స్ అంటే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ ఆఫ్టర్ సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ దేవిల్ మీట్ ఇచ్చదా ఎప్పటి నుంచి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ టెన్ నుంచి టెన్ ఏఎం నుంచి టెన్ ఏఎం నుంచి సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ తర్వాత ఫైవ్ వన్ ఫైవ్ థర్టీ పిఎం అట్ ఫైవ్ థర్టీ పిఎం దేవిల్ మీట్ ఇచ్చదా దర్ ఫర్ సెకండ్ ఆప్షన్ ఇస్ దాన్సర్ నెక్స్ట్ ఫార్టీ టూ ఫార్టీ టు ఇన్ ద గివెన్ ఫిగర్ బిలో ఎంఎన్పి ఇస్ అన్ ఈక్వలేటెడ్ ట్రయాంగిల్ వెరీ గుడ్ అండ్ ఎల్ ఎంఎన్ఓ ఎల్ ఎంఎన్వో ఇస్ ఎ స్క్వేర్ విత్ సైడ్ సిక్స్ వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పెంటకాన్ మొత్తం పెంటకాన్ యొక్క ఏరియా కావాలి స్క్వేర్ ఇలా ఉందండి స్క్వేర్ ఏమో సైడ్ సిక్స్ ఇచ్చాడు అండ్ ఇలా ఈక్వలేటర్ ట్రయాంగిల్ అట్ ఇది అండ్ ఇది సిక్స్ 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 ఈక్వలేటర్ ట్రయాంగిల్ ఓకే ఏరియా ఆఫ్ ద మొత్తం రీజియన్ కావాలి ఇది థర్టీ సిక్స్ అవుతుంది ఏరియా ఆఫ్ ది ఈక్వేటర్ యాంగిల్ రూట్ త్రీ బై ఫోర్ ఏ స్క్వేర్ ఏ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ సో ఇప్పుడు ఈ దీంట్లో నైన్ టైమ్స్ సార్ నైన్ కామన్ తీస్తే ఏరియా ఏ నైన్ కామన్ తీస్తే ఫోర్ ప్లస్ రూట్ త్రీ దయర్ ఫోర్ నైన్ ఇంటూ ఫోర్ ప్లస్ రూట్ త్రీ దట్ ఇస్ దాన్సర్ నైన్ ఇంటూ ఫోర్ ప్లస్ రూట్ త్రీ ఫిఫ్త్ ఆప్షన్ ఫార్టీ త్రీ ఫార్టీ త్రీ చూస్తే the average weight of uh, boys in a class is 56 the average weight of uh, girls in the same class is 41 the average weight of the whole class is uh, 47.25 boys average weight girls average weight boys average weight 56 girls average weight 41 average weight of the whole class is uh, 47.25 so by method of allegation then you will get the ratio between the boys and girls difference uh, difference 6.25 difference uh,

Uh, the number of girls constitute what percentage of the total number of students? The and girls, so seven parts out of 12 parts. Seven by 12 into 100. Therefore, 700 by 12. 700 by 12, day, 5 times 60, 10, 100, 100, low, uh, 8 times <coughs> 96, 4 by 58, 1 by 3%. Therefore, the answer is 58, 1 by 3%. Fourth option is the answer. Fourth option. 58 1 by 3 percent girls constitute 58 1 by 3 percent is of the total uh, number of students the respective ratio between percentages of p and q is 11 is to 7 the respective ratio between p says 2 years uh, ago 11 is to 11 is, uh, 7 11 x 7 x 2 years ago p says 2 years ago q says 2 years uh, hence will be in the ratio of 7 is to 5 Cross multiplication just the 55x, 49x, 6x, 6x is uh, uh, 24, x is equal to 4. X is equal to 4. What is the respective ratio between P says 7 years hence? P says 7 years hence and A, uh, 11x plus 7, Q says uh, 7 years ago. Therefore, x is equal to 4 44 plus 7, 51 by 28 minus 7.

Are you clear of that cost price is uh, loss? Is uh, the cost price of five balls cost price of uh, total cost price uh, cost price of 17 cost price of 17 minus 720 selling price is 720? Therefore, your difference uh, cost price of uh, 12 cost price of 12 is equal to 720. Therefore, cost price of uh, each ball is uh, 60 rupees. Therefore, the answer is 60. Q1 is 60. A yeah, 180 meters long train crosses uh, another 270 meters uh, long train running in opposite directions. 10.8 uh, seconds. The speed of the first train is 60. What is the speed of the second train? Speed governs. speed is equal to distance per time. 180, 270, and 450. 450 meters uh, by 10.8 seconds uh, into 18 by 5. Point this is the zeros. 6 times. Uh, 6 five are 30. 30. 150 times cancel. థర్టీ లో వన్ టైమ్స్ వన్ ఫిఫ్టీ టైమ్స్ క్యాన్సిల్ అయితే స్పీడ్ ఆఫ్ రిలేటివ్ స్పీడ్ రెండింటిది కలిపి ఇక్కడ వన్ ఫిఫ్టీ వచ్చింది ఒకటి సిక్స్టీ ఆల్రెడీ చెప్పాడు వాడు రెండోది నైన్టీ దేర్ ఫోర్ సిక్స్టీ ఇస్ నెక్స్ట్ సెవెన్ ఫార్టీ సెవెన్

When we select norm committee of three members and a 3C3 by 5C3, so therefore 1 minus 3C3 and a 1, 5C3 and a 5C2, 5C2 and a 5 into 4, 20 by 2, 10. Therefore, that is the answer is uh, 9 by 10. 9 by 10. Next, second one one card is drawn at random from a pack of 52 cards. What is the probability that the card? Uh, డ్రాన్ ఇస్ ద ఫేస్ కార్డ్ జాక్ క్వీన్ కింగ్ లేదు అవ్వాలట ఫోర్ జాక్స్ ఉంటాయి జాక్ క్వీన్ అండ్ కింగ్ మాట్లాడుతున్నాడు ఇవి ఫోర్ ఉంటాయి ఇవి ఫోర్ ఉంటాయి ఇవి ఫోర్ ఉంటాయి ఫోర్ త్రీ ట్వెల్వ్ ట్వెల్వ్ బై ఫిఫ్టీ టూ ట్వెల్వ్ బై ఫిఫ్టీ టూ అంటే ప్రాబబిలిటీ త్రీ బై థర్టీన్ త్రీ బై థర్టీన్ దయర్ ఫోర్ దిస్ ఇస్ క్యూ వన్ అండ్ దిస్ ఇస్ క్యూ టూ దిస్ ఈజ్ క్యూ వన్ దిస్ ఇస్ క్యూ టూ దయర్ ఫోర్ క్యూ వన్ గ్రేటర్ దాన్ క్యూ టూ క్యూ వన్ గ్రేటర్ దాన్ క్యూ టూ క్యూ వన్ గ్రేటర్ దాన్ క్యూ టూ ఇస్ ద

ఫార్టీ వన్ రూపీస్ ఫోర్ పైసా ఫార్టీ వన్ రూపీస్ ఫోర్ పైసా ఇంతకు అమ్మినప్పుడు ఎయిట్ పర్సెంట్ కాస్ట్ పైస్ ఆఫ్ ద మిక్చర్ కావాలి మన కాస్ట్ పైస్ ఆఫ్ ద మిక్చర్ ఓకే ఇది క్యాన్సిల్ చేస్తే పాయింట్ పక్కన పెట్టి ఫోర్ టెన్ ఫోర్ టెన్ లో త్రీ టైమ్స్ త్రీ ట్వంటీ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ అంటే సెవెంటీ సిక్స్ ఎయిటీ సిక్స్ ఎయిట్ సిక్స్టీ ఫోర్ ఎయిట్ టైమ్స్ దేర్ ఫోర్ పాయింట్ త్రీ ఎయిట్ టైమ్స్ క్యాన్సిల్ అయింది అంటే త్రీ 38 rupees therefore mixture you cost price 38 uh, by method of allegation then you will get the ratio difference three difference four four to three ratio four parts 24 kgs three parts 18 kgs that must be mixed 18 kgs second variety 18 kgs mixed jelly that is q1 okay next q2 the adjacent angles of a parallelogram are five is to seven adjacent angles five is to seven ratio అడ్జసెంట్ యాంగిల్స్ ఫైవ్ ఇస్ టు సెవెన్ రేషియోలో ఉన్నాయంటే ఫైవ్ ఇస్ టు సెవెన్ రేషియో అంటే ఇది సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ ఇది వన్ నాట్ ఫైవ్ డిగ్రీస్ ఎందుకంటే సమ్ ఆఫ్ అడ్జసెంట్ యాంగిల్స్ ఇన్ ప్యారల్ అగ్రమ్ ఈస్ ఆల్వేస్ వన్ ఎయిటీ డిగ్రీస్ ఓకే నెక్స్ట్ ద లార్జర్ యాంగిల్ ఆఫ్ ద పారల్ లగ్రమ్ ఈజ్ ఈక్వల్ టు ద లార్జర్ యాంగిల్ ఆఫ్ ద ట్రాయాంగిల్ ఒక ట్రయాంగిల్లో లార్జర్ యాంగిల్ వన్ నాట్ ఫైవ్ అట వెరీ గుడ్ అంటే మిగతా రెండు కలిపి సెవెంటీ ఫైవ్ ఉండాలిగా ఒక లార్జర్ యాంగిల్ వన్ నాట్ ఫైవ్ ఉందంటే ట్రాయాంగిల్లో ఇక్కడ ప్యారలగ్రమ్ లో అడ్జసెంట్ యాంగిల్ సమేషన్ ఎంతో ట్రాయాంగిల్ ఆల్ త్రీ యాంగిల్ సమేషన్ కూడా అంతేగా వన్ ఎయిటీ డిగ్రీసేగా దర్ ఫర్ లార్జర్ యాంగిల్ ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ ఈక్వల్ టు లార్జర్ యాంగిల్ ఆఫ్ ద ప్యారలగ్రామ్ అండ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ ఏమంటాడంటే ద స్మాలర్ యాంగిల్ ఆఫ్ ద ట్రాయంగిల్ ఈస్ ఫార్టీ డిగ్రీస్ లెస్ దాన్ ద స్మాలర్ యాంగిల్ ఆఫ్ ద పారలగ్రామ్ స్మాలర్ యాంగిల్ దీనికంటే ఫార్టీ తక్కువట దీనికంటే ఫార్టీ తక్కువ అంటున్నాడంటే ఈ రెండు డివైడ్ అవుతుంది దీనికంటే ఫార్టీ తక్కువ అంటే ఒక థర్టీ ఫైవ్ డిగ్రీస్ అంటే డెఫినెట్గా ఇంకోటి ఫార్టీ డిగ్రీస్ అయ్యాలి రెండు కలిపి సెవెంటీ ఫైవ్ ఆర్ యూ క్లియర్ దాట్ ఇప్పుడు క్వశ్చన్ ఏమవుతున్నాడు అంటే వాట్ ఈస్ ద మెజర్ ఆఫ్ ద సెకండ్ లార్జెస్ట్ యాంగిల్ ఆఫ్ ద ట్రాయింగిల్ ట్రయాంగిల్ లో సెకండ్ లార్జెస్ట్ యాంగిల్ అడిగాడు దయర్ ఫర్ ఆన్సర్ ఈజ్ ఫార్టీ డిగ్రీస్ దయర్ ఫర్ క్యూ వన్ ఎంత వచ్చిందంటే మనకి ఎయిటీన్ క్యూ టూ ఎంత వచ్చిందంటే ఫార్టీ దయా క్యూ వన్ ఇది క్యూ టూ అండి Okay, 40 degrees. Therefore, Q1 less than Q2. Q1 less than Q2. This is the answer. Next 49. 49. 49 just a, <clears throat> in a test Mohan got uh, 232 marks, which were 56 more marks uh, than that of Suresh marks. Mohan Kenuchni 232. విచ్ వర్ సురేష్ వచ్చిన మార్క్స్ అంటే ఫిఫ్టీ సిక్స్ ఎక్కువ థర్టీ టూ తీసేస్తే ఇంకా ట్వంటీ ఫోర్ అంటే వన్ సెవెంటీ సిక్స్ వచ్చినాయి వీడికి బట్ సోనాల్ గాట్ ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ ద మార్క్స్ ఆఫ్ ద టోటల్ మార్క్స్ ఆఫ్ ద టెస్ట్ విచ్ వర్ ట్వంటీ ఫోర్ మార్క్స్ మోర్ దాన్ ఈ వీడు సురేష్ అండి సోనాల్ గురించి చెప్తున్నాడు సోనాల్ వీడికంటే ట్వంటీ ఫోర్ మార్క్స్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అనేది ఫార్టీ పర్సెంట్ అట టూ హండ్రెడ్ అనేది ఫార్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ టూ హండ్రెడ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మనకి ఫైవ్ హండ్రెడ్ మార్క్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫైవ్ హండ్రెడ్ ఇప్పుడు క్వశ్చన్ అడుగుతున్నాడు వాట్ పర్సన్స్ డిడ్ సురేష్ గట్ సురేష్ కింద వచ్చినాయి అని అడుగుతున్నాడు సురేష్ కింద వచ్చినాయి అంటే వన్ సెవెంటీ సిక్స్ బై ఫైవ్ హండ్రెడ్ ఇంటూ హండ్రెడ్ సురేష్ గట్ వన్ సెవెంటీ ఫైవ్ అయితే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ పాయింట్ టూ మార్క్స్ పర్సంటేజ్ వచ్చింది దాట్ ఈస్ ద పర్సంటేజ్ నెక్స్ట్ ట్వంటీటీ టూ ఇది క్యూ వన్ అండి థర్టీ ఫైవ్ పాయింట్ టూ పర్సెంట్ వచ్చింది క్యూ వన్ రాజు రన్స్ ట్వెల్వ్ ఫిఫ్టీ మీటర్స్ ఆన్ మండే అండ్ ఫ్రైడే అదర్ డేస్ హీ రన్స్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మీటర్స్ ఎక్సెప్ట్ సండే

త్రీ వీక్స్ అడిగితే ట్వంటీ ఎయిటీ ఫైవ్ త్రీ ఎయిటీ ఫైవ్ త్రీ సార్ టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్స్ అంటే ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ కిలోమీటర్స్ లో మారుస్తే ఇప్పుడు హామీ కిలోమీటర్స్ అని అడిగాడు దయా ఫోర్ ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దిస్ ఈస్ క్యూ టూ అండి దిస్ ఈస్ క్యూ టూ ఇప్పుడు క్యూ వన్ ఎక్కువగా ఉంది క్యూ టూ కంటే దయా క్యూ వన్ ఈస్ గ్రేటర్ దాన్ క్యూ టూ దయా ఫోర్ క్యూ వన్ ఈస్ గ్రేటర్ దాన్ క్యూ టూ దట్ ఈస్ దాన్ సార్ ఫిఫ్టీ Next, 50 and a tank is filled with uh, a tank is filled by three pipes with a uniform flow. First and third pipes operating simultaneously fill the tank in the same time during which the tank is filled by the second pipe alone. First, second, third, three pipes. Chapter, a tank is filled by three pipes with a uniform flow. First and third operating simultaneously fill the tank in the same time during which the tank is filled by the second pipe alone. ఫస్ట్ పైప్ ఫిల్ ద ట్యాంక్ ఇన్ టెన్ అవర్స్ ఫాస్టర్ దాన్ ద థర్డ్ పైప్ అండ్ ఎయిట్ అవర్స్ లోయర్ దాన్ ద సెకండ్ పైప్ ద ఫస్ట్ పైప్ ఫిల్ ద ట్యాంక్ టెన్ అవర్స్ ఫాస్టర్ దాన్ ద థర్డ్ పైప్ అంటే దీనికంటే ఇది టెన్ అవర్స్ ఫాస్టర్ అట దీనికంటే ఇది టెన్ అవర్స్ ఫాస్టర్ అంటే ఇది థర్టీ ఇది ట్వంటీ ఎస్ దీనికంటే ఇది టెన్ అవర్స్ ఫాస్టర్ ఎట్లా రాసేస్తారు మాస్టరు అంటే స్టాండర్డ్ అండి స్టాండర్డ్ చెప్పాను మీకు నేను టైమ్ అండ్ వర్క్లో డైమండ్ వర్క్ లో స్టాండర్డ్ ఏంటంటే ఏ బి ఇద్దరూ కలిపి ఏ ప్లస్ బి సో ఏ లోన్ టెన్ బి ఎ లోన్ ఫిఫ్టీన్ అయితే ఇద్దరు కలిపి సిక్స్ ఇక్కడ ట్వంటీ ఇక్కడ థర్టీ అయితే ఇది ట్వెల్వ్ ఓకే సో ఇవి స్టాండర్డ్ చెప్పాను మీకు ఇది థర్టీ ఇది ఫార్టీ ఫైవ్ అయితే ఇది ఎయిటీన్ ఇది ఫార్టీ ఇది సిక్స్టీ అయితే ఇది ట్వంటీ ఫోర్ ఇవి స్టాండర్డ్ అండి సేమ్ రేషియో దర్ ఫోర్ ఇప్పుడు మనం చూస్తే క్వశ్చన్ లో ఇవి స్టాండర్డ్ కాబట్టి ఇక్కడ ట్వెల్వ్ తీసుకుంటే అంటే ట్వంటీ థర్టీ ట్వెల్వ్ ఇది మాట్లాడుతున్నారు అన్నమాట వాడు ఫస్ట్ పైప్ ట్వంటీ అవర్స్ సెకండ్ పైప్ ట్వెల్వ్ అవర్స్ థర్డ్ పైప్ థర్టీ అవర్స్ ఇప్పుడు క్వశ్చన్ చదివితే మీకు అర్థం అవుతుంది ఇవి స్టాండర్డ్ అనేది ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ బై త్రీ పైప్స్ విత్ యూనిఫామ్ ఫ్లో ద ఫస్ట్ అండ్ థర్డ్ పైప్ ఆపరేటింగ్ సెవెంటేనియస్లీ ఫిల్ ద ట్యాంక్ ఇన్ ద సేమ్ టైమ్ జ్యూరింగ్ విచ్ ద సెకండ్ టైప్ ద ట్యాంక్ ఈజ్ ఫిల్డ్ బై ద సెకండ్ పైప్ ఎలా ఫస్ట్ పైప్ ఫిల్స్ ద ట్యాంక్ టెన్ అవర్స్ ఫాస్టర్ దాన్ ద థర్డ్ పైప్ థర్డ్ పైప్ కంటే ఫాస్ట్ గా ఫిల్ చేస్తుంది ఫాస్ట్ గా బిల్ అంటే తక్కువ టైం ఫిల్ చేస్తుంది అండ్ ఎయిట్ అవర్స్ స్లోయర్ దాన్ ద సెకండ్ పైప్ ఎయిట్ అవర్స్ స్లోయర్ అంటే దీనికంటే స్లో అంటున్నాడు కాబట్టి దానికంటే ఎక్కువ టైం తీసుకుంటుంది దెన్ ఫైండ్ అవుట్ ద టైమ్ రికార్డ్ బై సెకండ్ పైప్ సెకండ్ పైప్ ఎంత అని అడుగుతున్నాడు ట్వల్వ్ అవర్స్ దోర్ క్యూ అన్ ఈ ట్వెల్వ్ అవర్స్ అని చెప్పేయచ్చు మనం ఎలా దేని నుంచి ఇదిగో స్టాండర్డ్ టెన్ ఫిఫ్టీన్ అయితే సిక్స్ ట్వంటీ థర్టీ అయితే ట్వెల్వ్ థర్టీ ఫార్టీ ఫైవ్ అయితే ఎయిటీన్ ఫార్టీ సిక్స్టీ అయితే ట్వంటీ ఫోర్ స్టాండర్డ్ అండి నెక్స్ట్ ట్వంటీ టూ ఫైన్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఇన్ విచ్ ఫైవ్ డిఫరెంట్ బీట్స్ కెన్ బి ఏ నెక్లెస్ బీట్స్ అన్నప్పుడు మనం నెక్లెస్ కి వచ్చేటప్పటికి ఎన్ మైనస్ వన్ ఫ్యాక్టోరియల్ బై టూ ఎన్ ఈజ్ కూడా ఫైవ్ పెట్టాలి ఫైవ్ పెడితే ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఫ్యాక్టోరియల్ బై టూ ఫోర్ ఫ్యాక్టోరియల్ అంటే ట్వంటీ ఫోర్ బై టూ ట్వంటీ ఫోర్ బై ట్వంటీ ట్వెల్వ్

Study the table to answer the given question. Annual salary of an employee in different departments of company Y in lakhs of rupees 2006 to 2011. Mark Finance, HR, marketing, production, and procurement. Five departments. Okay. Finance. Procurement. So, what is the average annual salary of an employee who worked in marketing department for all the given years together? మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఆల్ ది గివన్ ఇయర్స్ టు సో ఇక్కడ టూ ప్లస్ ఎయిట్ జీరో వెరీ గుడ్ వన్ వన్ అండ్రెడ్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ నైన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్ థర్టీ థర్టీ నైన్ థర్టీ నైన్ త్రీ త్రీ అయితే ఇక్కడ సిక్స్ ప్లస్ త్రీ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఎయిటీన్ ల్యాక్స్ నైంటీ థౌజండ్ బై Six years by six years they, therefore the answer is uh, six three times. Ekada uh, fifteen times. Uh, therefore three lakhs fifteen thousand. Therefore that is the answer. Second option. Next fifty two. What is the respective ratio between the sum of the annual salaries a, of an employee who worked in finance department and a uh, employee who worked in HR department in two thousand ten? Two thousand ten law finance HR four 3.80, for 3.80. What is the respective ratio between the sum of the annual salaries of an employee who worked in finance department and an employee who worked in HR department? Finance and HR 2010, 7.80. Okay, the next, uh, sum of the annual salaries of an employee who worked in the procurement department of an employee who worked in uh, production department in 2009. Procurement and production department 2009. Therefore,

ఇప్పుడు మనకి క్యాన్సిలేషన్ సిక్స్టీ ఫైవ్ ఇస్ టు ఫార్టీ ఫోర్ దిస్ ఇస్ ద రేషియో సిక్స్టీ ఫైవ్ ఇస్ టు ఫార్టీ ఫోర్ ఫిఫ్త్ ఆప్షన్ ఫిఫ్టీ త్రీ వాట్ ఈస్ ద అ్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీస్ ఇన్ యాన్యువ సాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయీ హు వర్డ్ ఇన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ టూ థౌజండ్ సిక్స్ టు టూ సో అక్కడి నుంచి ఇక్కడికి చూస్తే టూ పాయింట్ ఫోర్ సిక్స్ ఫోర్ పాయింట్ ఫోర్ జీరోలో నుంచి టూ పాయింట్ ఫోర్ సిక్స్ తీసేస్తే ఇక్కడ ఫోర్ నైన్ వన్ పాయింట్ నైన్ ఫోర్ వన్ పాయింట్ నైన్ ఫోర్

If in the year 2012 the annual salary of an employee who worked in marketing department is 18% more than the annual salary of an employee who worked in the same department in 2011. 11 marketing department 18%. Very good. And the annual salary of an employee who worked in procurement department It is 28% more. Marketing department 18% The procurement department 28%. Next, the annual salary of an employee who worked in um, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ మోర్ అయితే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిటీవన్ యాన్యువల్ సాలరీ ఆఫ్ అన్ ఎంప్లాయి హూ వర్క్డ్ ఇన్ దీస్ డిపార్ట్మెంట్స్ టుగెదర్ ఇన్ టూ థౌసండ్ ట్వెల్వ్ అండ్ అనువల్ సాలరీ ఆఫ్ ద ఎంప్లాయీస్ హూ వర్క్ ఇన్ దీ డిపార్ట్మెంట్స్ టుగెదర్ టూ థౌసండ్ లెవెన్ టూ థౌసండ్ లెవెన్ ట్వెల్వ్ డిఫరెన్స్ అడుగుతున్నాడండి డిఫరెన్స్ అడుగుతుంటే ఏదైతే పెరిగిందో మార్కెటింగ్ డిపార్ట్మెంట్ టూ థౌసండ్ లెవెన్లో చూడండి మార్కెటింగ్ డిపార్ట్మెంట్ త్రీ పాయింట్ నైన్ దాని మీద ఎంత పర్సెంట్ పెరిగింది ఎయిటీన్ పర్సెంట్ మోర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ ఎయిటీన్ పర్సెంట్ మోర్

రాస్ మరిగులేషన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ ప్లస్ సిక్స్టీన్ ఫార్టీ ఫోర్ సెవెన్ ఓకే సెవెన్ నాట్ టూ అలాగే నెక్స్ట్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ ఎంత ఉందంటే త్రీ త్రీ ల్యాక్స్లో ట్వంటీ ఎయిట్ పర్సెంట్ అంటే ఇది సెవెంటీ థౌసండ్ టూ హండ్రెడ్ అయి ఉండొచ్చు అది ఎయిటీ ఫోర్ థౌసండ్ అయి ఉంటుంది ఎస్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ త్రీ ల్యాక్స్లో నెక్స్ట్ ఇక్కడికి వచ్చేటప్పటికి ట్వంటీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్వంటీ పర్సెంట్ అంటే ఎయిటీ ఎయిట్ థౌసండ్ దేర్ ఫోర్ టూ హండ్రెడ్ ట్వెల్వ్ వన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫోర్ డబల్ టూ ట్వంటీ ఫోర్ డబల్ టూ ఎస్ దర్ ఫోర్ దిస్ ఇస్ ద ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్ నెక్స్ట్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ చూస్తే ఇఫ్ ఇన్ ద ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ థర్టీ ఎంప్లాయిస్ ఇన్ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఎయిట్ ఎంప్లాయిస్ ఇన్ ప్రొక్యూర్మెంట్ డిపార్ట్మెంట్ అండ్ ట్వంటీ ఎంప్లాయిస్ మార్కెట్ డిపార్ట్మెంట్ వాట్ ఈస్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ద కంపెనీ వై టూ థౌసండ్ ఎయిట్లోన టూ థౌసండ్ లో మొత్తం డిపార్ట్మెంట్స్ కలిపి ఎంత అని అడుగుతున్నాడు టూ థౌసండ్ ఎయిట్ ఫస్ట్ ఇది హెచ్ఆర్ హెచ్ఆర్ టూ థౌజండ్ త్రీ పాయింట్ టూ ఫోర్ థర్టీ త్రీ పాయింట్ టూ ఫోర్ త్రీ ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ ఓకే

Six one six. Six one six zero. Yes. Next uh, twenty marketing department. Marketing twenty two thousand data. Yes. Two ninety two into twenty. So therefore zero four fifty-eight five eight four zero zero eight sixteen seventeen one twenty one. ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ వన్ సెవెన్ ట్వంటీ అంటే ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్ సార్ దయర్ ఫార్ ఫిఫ్త్ ఆప్షన్ ఇస్ దాన్సర్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ సిక్స్ నెంబర్ సిరీస్ అండి టూ త్రీ టెన్ థర్టీ నైన్ వన్ సెవెంటీ ఎయిట్ ఎయిట్ ఎయిటీ ఫైవ్ ఇన్ దిస్ క్వశ్చన్ వన్ రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ అడుగుతున్నాడు అండి రాంగ్ నెంబర్ అవుట్ చేయాలి ఇక్కడ చూస్తే ఇంటూ త్రీ ప్లస్ త్రీ స్క్వేర్ కనిపిస్తుంది అంటే ఇక్కడ ఇంటూ టూ ప్లస్ టూ స్క్వేర్ అయి ఉండాలి అంటే ఇక్కడ ఇంటూ వన్ ప్లస్ వన్ స్క్వేర్ సరిపోయిందా టూ ఇంటూ వన్ టూ టూ ప్లస్ వన్ స్క్వేర్ వన్ త్రీ త్రీ టూ జార్ సిక్స్ సిక్స్ ప్లస్ ఫోర్ సరిపోయింది అంటే ఇక్కడ ఇప్పుడు ఇంటూ ఫోర్ ప్లస్ ఫోర్ స్క్వేర్ ఉండాలి ఇంటూ ఫోర్ అంటే థర్టీ నైన్ ఫోర్స్ ఫార్టీ ఫోర్స్ వన్ ఫిఫ్టీ సిక్స్ ప్లస్ సిక్స్టీన్ వన్ సెవెంటీ టూ ఉండాలి ఇక్కడ దయర్ ఫోర్ వన్ సెవెంటీ టూ ఉండాలి వన్ సెవెంటీ టూ వన్ సెవెంటీ టు అంటే ఎయిట్ సిక్స్టీ ఎయిట్ ప్లస్ ట్వంటీ ఫైవ్ ఎస్ ఇంటూ ఫైవ్ దర్ ఫార్ ఇన్స్టెడ్ ఆఫ్ వన్ సెవెంటీ ఎయిట్ వన్ సెవెంటీ ఎయిట్ ఈస్ దాంగ్ నెంబర్ వన్ సెవెంటీ టూ షుడ్ బి దార్ నెక్స్ట్ వన్ థర్టీ నైన్ వన్ ఫిఫ్టీ వన్ ఫార్టీ నైన్ వన్ సెవెంటీ ఫోర్ టూ ట్వంటీ త్రీ త్రీ నాట్ ఫోర్ ఇక్కడ నెంబర్లు చూస్తే మధ్యలో ఇది ఒకటి పెరిగింది ఇదే రాంగ్ నెంబర్ కింద కనిపిస్తుంది ఇక్కడ వన్ ఫార్టీ ఉంటే సరిపోతున్నట్టుంది ఎందుకంటే డిఫరెంట్ వన్ డిఫరెన్స్ ఇది వన్ స్క్వేర్ త్రీ స్క్వేర్ డిఫరెన్స్ ఇది డిఫరెన్స్ ఫైవ్ స్క్వేర్ రావాలి ట్వంటీ ఫైవ్ ఎస్ ట్వంటీ ఫైవ్ సరిపోయింది ఇప్పుడు సెవెన్ స్క్వేర్ రావాలి సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ ఫార్టీ నైన్ యాడ్ చేస్తే ట్వంటీ సిక్స్ ప్లస్ ట్వంటీ త్రీ సరిపోయింది అంటే నైన్ స్క్వేర్ ఎయిటీ వన్ యాడ్ అవ్వాలి ఎయిటీ వన్ ఎస్ సరిపోయింది దర్ ఫార్ ద రాంగ్ నెమరీ వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ప్లస్లో వన్ ఫార్టీ ఉండాలి ఫిఫ్టీ ఎయిట్ థర్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ఫోర్ థర్టీ నైన్ సెవెంటీ త్రీ నైంటీ ఎయిట్ దర్ ఫార్ ఇక్కడ డిఫరెన్స్ త్రీ డిఫరెన్స్ ఎయిట్ డిఫరెన్స్ అంటే టూ స్క్వేర్ మైనస్ వన్ త్రీ స్క్వేర్ మైనస్ వన్ అంటే ఇప్పుడు ఫోర్ స్క్వేర్ మైనస్ వన్ ఫిఫ్టీన్ ఉండాలి ట్వంటీ ఫోర్ ప్లస్ ఫిఫ్టీన్ థర్టీ నైన్ సరిపోయింది అంటే ఇప్పుడు ఫైవ్ స్క్వేర్ మైనస్ వన్ ట్వంటీ ఫోర్ ఉండాలి ట్వంటీ ఫోర్ అయితే ఎస్ ఇది తప్పున్నట్టుంది త్రీ ఫార్టీ సిక్స్టీ త్రీ ఉండాలి సిక్స్టీ త్రీ ఇప్పుడు ఇక్కడ సిక్స్ స్క్వేర్ మైనస్ వన్ అంటే థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ యాడ్ చేస్తే ఎస్ నైంటీ ఎయిట్ సరిపోయింది సెవెంటీ త్రీ ప్లస్లో సిక్స్టీ త్రీ ఉండాలి సెవెంటీ త్రీ ఇస్ ద రాంగ్ నెంబర్ సెకండ్ ఆప్షన్ నెక్స్ట్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ చూస్తే ట్వంటీ నైన్ థర్టీ త్రీ ఫార్టీ వన్ ఫిఫ్టీ సెవెంటీ సెవెన్ నైంటీ ఎయిట్ వన్ ఫిఫ్టీ సెవెన్ ఇక్కడ డిఫరెన్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా నైన్ ఉంది త్రీ స్క్వేర్ ఇక్కడ డిఫరెన్స్ ఎయిట్ ఉంది టూ క్యూబ్ ఇక్కడ డిఫరెన్స్ ఫోర్ ఉంది టూ స్క్వేర్ టూ స్క్వేర్ టూ క్యూబ్ త్రీ స్క్వేర్ త్రీ క్యూబ్ ఉండాలి త్రీ క్యూబ్ అంటే ట్వంటీ సెవెన్ ఎస్ సరిపోయింది అంటే ఇప్పుడు ఫోర్ స్క్వేర్ ఉండాలి ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీన్ సిక్స్టీన్ కలిపితే ఇక్కడ ఇక్కడ ఫోర్ క్యూబ్ సిక్స్టీ ఫోర్ ఉండాలి అప్పుడు దేర్ ఫార్ ఇక్కడ చూస్తే ఎయిటీ నైంటీ త్రీ ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ నైంటీ ఎయిట్ నైంటీ త్రీ ఉండాలి 93 త్రీకి సిక్స్టీ ఫోర్ కలిపితే వన్ ఫిఫ్టీ సెవెన్ సరిపోయింది దర్ ఫోర్ నైన్టీ ఎయిట్ ఈస్ ద రాంగ్ నెంబర్ థర్డ్ ఆప్షన్ సిక్స్టీ సిక్స్టీ చూస్తే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ఇండివిజువల్ క్వశ్చన్ అండి ద దవరేజ్ వెయిట్ ఆఫ్ బాయ్స్ ఇన్ క్లాసెస్ ఫిఫ్టీ సిక్స్ కేజెస్ ద దేట్ ఆఫ్ గర్ల్స్ ఇన్ ద సేమ్ క్లాస్ ఇస్ ఫార్టీ వన్ ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద హోల్ క్లాసెస్ ఫార్టీ సెవెన్ పాయింట్ టూ ఫైవ్ ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ రిపిటేషన్ ఏంటి

therefore girls constituted girls seven parts out of uh, 12 into 100 700 by 12 700 by 12 one day 700 by 12 one day 58 to 1 by 3 58 to 1 by 3 percentage that is the answer 58 to 1 by 3 third option is the answer next 61 again analysis and analysis the last analysis Study the following graph carefully to answer the given question. Production of wheat in cages per hectare yield for three states over the years Bihar, Punjab, and Haryana 2001 to 2006, six consecutive years. Uh, production of hectares for Bihar, Punjab, and Haryana increased by 12, 18, 16, respectively, 2006 to 2007. Seven. What was the total production per kg? All the hectares. Uh, first, Bihar, Jodham. Bihar and the triangle.

సిక్స్ 6773 సెవెన్ సెవెన్ త్రీ అలాగే ఇక్కడ సిక్స్టీన్ పర్సెంట్ సిక్స్టీన్ పర్సెంట్ అంటే ఎయిట్ సెవెంటీస్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ సిక్స్టీ యాడ్ అవుతుంది ఫైవ్ సిక్స్టీ యాడ్ అయితే సిక్స్ జీరో జీరో ఫోర్ జీరో సిక్స్ జీరో ఈ మూడు యాడ్ చేస్తే టూ నైన్ వన్ టూ అండ్ ఫోర్ జీరో సిక్స్ జీరో యాడ్ చేస్తే థర్టీన్ వన్ ఫోర్టీన్ ప్లస్ వన్ ఫిఫ్టీన్

By mistake, Rasen and E. Uh, you put it 8 7 plus thousand seven forty eight 14 one, seven, one, 10, 10, 748. Next sixty two ten thousand seven forty two fourth Fourth option is the answer. ten thousand seven forty eight fourth Fourth option is the answer. 62. 62 is used In Bihar, the area of the production of wheat in 2002. Was 160 hectares and 2005 the area is 130 hectares what was the ratio between the quantities of wheat produced in 2002 and 2005 <clears> in bihar 2002 160 2002 bihar bihar and the triangle 160 into 1200 in uh, next 2005 2005 bihar 2400 undi టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ వన్ థర్టీ వన్ థర్టీ హెక్టార్స్ వన్ థర్టీ హెక్టార్స్ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సో ఈ దీంట్లో టూ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది జీరో జీరో కెట్ క్యాన్సిల్ అంటే సిక్స్టీన్ ట్వెల్వ్ ఆర్ వన్ నైంటీ టూ వన్ నైంటీ టూ ట్వెల్వ్ క్యాన్సిల్ అయిపోయింది కదా ఎస్ సిక్స్టీన్ ఇస్ టూ ఈ దీంట్లో క్యాన్సిల్ అవుతుంది కదా సిక్స్టీన్లో Yes, 1200, they cancel it. To the low 00, zero cancel, the uh, intlo 8 times. Therefore, eight is to 13 is the answer. eight is to 13. Therefore, 8 is to 13, third option. Next, 63. 63, area used for cultivation of wheat in 2003 Punjab was uh, 145 hectares. And in Haryana, it was 120 hectares. What was the difference between the total production of wheat in 2003? Punjab and Haryana. 2003 Punjab. 2003 Punjab... Uh, उजंड्रेड टू थ्रेड इंटू वन फार पंजाब अंड हरियाणा पंजाब हरियाणा हरियाणा फोर्टीन हड्रेड हरियाणा फोर्टीन हड्रेड फोर्टीन हड्रेड इंटू वन टी सोकेफर डिफरस फोर्टीन हड्रेड काम फोर्टीन हड्रेड काम

2380. Therefore, fifth option is the answer. Fifth option is the answer. Next, 64. 64 choose the. What is the difference between the average production of wheat per hectare for Punjab uh, in 2001, 2002, 2003, and average production of wheat per hectare uh, Bihar in the same years? What is the difference between the average production of wheat per hectare Punjab? punjab what is the difference between the average production of wheat per hectare of punjab 2001 2002 2003 punjab uh, punjab yes punjab choose taken 2200 2200 2800 5000 6600 6600 6600 by 2 average 3300 okay and uh, production of wheat per hectare Behar in the same years 2001 two, 3 Behar, Behar uh, 15 12 27 27 22 49 by 2. Therefore, uh, 2450. Five, Therefore, uh, I could 550 I could 300 850. Therefore, difference average difference is 850. What is the difference between the average production of wheat per hectare?

ఇన్ ఫిగర్ గివెన్ బిలో ఇస్ స్క్వేర్ పీక్యూఆర్ఎస్వేర్ పిక్యూఆర్ఎస్ ట్రాంగిల్ క్యూ ఎస్టి క్యూఎస్టి అండ్ ఎస్టింగ్రెంట్ ఆర్ కాంగ్రెంట్ ఇస్ ద మిడ్ పాయింట్ ఆఫ్ ఇస్ ద ఏరియా ద్వారీటర్ ఓకే ఇది సైడ్ ఎయిట్ ఇచ్చాడండి సైడ్ ఎయిట్ ఇచ్చాడు కాబట్టి ఇప్పుడు ఈ స్క్వేర్ ఏరియా ఎంత అవుతుందో దీని ఏరియా కూడా ఎంత అవుతుంది దీని ఏరియా ఎంత అవుతుందంటే ఈ రెండు కాంగ్రెంట్ ఈ రెండు కాంగ్రెంట్ స్క్వేర్ ఏరియా స్క్వేర్ ఏరియా సైడ్ ఎయిట్ కాబట్టి సిక్స్ ఎయిట్ స్క్వయర్ సిక్టీ ఫోర్ అండ్ ఈ ఏరియా సిక్స్టీ ఫోర్ అవుతుంది ఇది సిక్స్టీర్ అయితే సిక్స్ ఫస్ట్ ఆప్షన్ ఇస్ ఆన్సర్ ఏరియా ఇస్ దాన్సార్లేటిల్ ఏరియాప్స్ దాన్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్